చేనేత కళలకు పుట్టినిల్లైన సిరిసిల్ల మరోమారు అద్భుత ఆవిష్కరణకు వేదిక అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు వెల్లి హరిప్రసాద్ తన వృత్తి నైపుణ్యంతో ప్రింటింగ్ ఉపయోగించకుండా పట్టు వస్త్రంపై భారతదేశ చిత్రపటంలో త్రివర్ణ పతాకంతో పాటు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అక్షరాలు, జాతీయ గీతం జనగణమన అక్షరాలను ఒకే వస్త్రంపై మరమగ్గంతో నేశాడు. భారతదేశానికి రెండు పక్కల నమస్కరిస్తున్న మహిళల చిత్రాలను రూపొందించాడు. దీనిని నేయడానికి 5 రోజుల సమయం పట్టిందని హరిప్రసాద్ తెలిపాడు. ఈ వస్త్రం వైశాల్యం 2 మీటర్ల పొడవు, 47 ఇంచుల వెడల్పు ఉంటుందని పేర్కొన్నాడు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాల వేడుకలను తెలిపేలా మరమగ్గంపై నేసిన సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. పేరు వెల్లి హరిప్రసాద్. మా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నేతపై భారతదేశ చిత్రాన్ని మరియు అందులో త్రివర్ణ పతకం వచ్చే విధంగా మరియు మన జాతీయ గీతమైన జనగణమన కూడా నేయడం జరిగింది. దాంతోపాటు పైన ఆజాద్ కా అమృత్ మహోత్సవం అని కూడా ఇంగ్లీష్లో వచ్చే విధంగా నేశాను. ఇవి అన్ని మూడు, ఆజాద్ కా అమృత్ మహోత్సవం మరియు భారతదేశం అందులో త్రివర్ణ పతాకం మరియు జాతీయ గీతం ఒకే వస్త్రంపై అచ్చే విధంగా దాదాపు 4 రోజులు శ్రమించి 2 మీటర్ల పొడవు ఉన్న ఈ వస్త్రాన్ని నేయడం జరిగింది. దీనికి గోల్డ్ జరీతో అటు ఇటు అంచుల్లో స్త్రీమూర్తులు భారతదేశాన్ని నమస్కరిస్తున్న విధంగా నేయడం జరిగింది. దీన్ని ఆజాద్ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో ఇది నేసినందుకు నాకు చాలా సంతోషంగా